ఆపదుద్ధారక శక్తి దుర్గాంబ అని చెప్పుకున్నాం. నిజానికి ఒకే పరాశక్తి. ఆ తల్లే లోకాన్ని అనుగ్రహించడం కోసం లక్ష్మి, దుర్గా, సరస్వతి, కాళి, లలిత ఇలా బహునామాలతో ఉన్నటువంటి తల్లి. ఈ విషయం కూడా గత భాగాల్లో మనం ప్రస్తావన చేయడం జరిగింది. కనుక అమ్మని దుర్గా అనే నామంతో స్మరించేటప్పుడు సర్వదేవతా స్వరూపుడని భావం మనకు ఉండాలి. ముఖ్యంగా శాస్త్రవేత్తలు, శాస్త్రములు అన్నీ కూడా ఆపత్కాలంలో దుర్గమ్మను ఆశ్రయించాలనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రపంచాన్ని హెచ్చరిస్తూ, మానవులకు సన్మార్గం చూపిస్తూ, కష్టకాలంలో అభయం ఇస్తూ తపస్సులు ధారపోసే మహాత్ములు భారతదేశంలో ఉంటూనే ఉంటారు. ఇది కూడా భారతదేశం తెచ్చుకున్న ఒక అదృష్టం. ప్రపంచానికి మార్గదర్శకం చేయగలిగినటువంటి మహర్షులు, మహాత్ములు, త్యాగధనులు, పరమహంసలు ఈ పవిత్రమైనటువంటి దేవభూమిలో ఉంటారు. అలాగా అనేక వందల సంవత్సరాల క్రితమే మహానుభావులైన ఆదిశంకర భగవత్పాదులు వారు భారతదేశానికి రక్షణగా పీఠాలను ఏర్పాటు చేశారు. ఆ పీఠాల్లో ఆది పీఠము, అత్యంత పవిత్రమైన పీఠము, ఆదిశంకరుల నుంచి నేటి వరకు అవిచ్ఛిన్న పరంపర కలిగినటువంటి పీఠంలో సాక్షాత్తు ఆదిశంకరుల యొక్క మరొక స్వరూపంగా భాషిస్తున్నటువంటి జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు ఒక దయతో తాను ఆ శృంగేరి యందు తపస్సును ఆచరించి ఆ దివ్యశక్తితో మనం అనుగ్రహిస్తూనే ఉన్నారు. అంతేకాదు త్యాగధనులైనటువంటి వారు కేవలం లోకక్షేమం కోసమే వారు అక్కడ ఉంటూ మనల్ని అనుగ్రహిస్తున్నారు. వాళ్ళు జీవన్ముక్తులు అయినప్పటికీ, సిద్ధులైన బ్రహ్మజ్ఞానులు అయినప్పటికీ కూడా లోకక్షేమం కోసం అక్కడ శారదమ్మని నిరంతరం ఉపాసన చేస్తూ, అదేవిధంగా చంద్రమౌళీశ్వర సిరిచక్రాది ఆరాధనలు చేస్తూ, ప్రజలకు మంచిని బోధిస్తూ, తపస్సును ఆచరింపజేస్తూ, ఎన్నో యాగాది క్రతువులను నిర్వహింపజేస్తూ లోకాన్ని కాపాడుతున్నారు.